మట్టి అంటే భూమాత, భూమిని పూజించిన వాడే నిజమైన మనిషి. మనం ఎకో ఫ్రెండ్లీ గణేష అని, గ్రీన్ గణేష అని, ఫిష్ ఫుడ్ గణేష అని చాలా పేర్లు విన్నాం, కానీ ఎప్పుడు వాటికి వాడే కలర్స్పై కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈరోజు మనం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న న్యాచురల్ డై ప్రాసెసింగ్ సెంటర్కి వచ్చాం. ఒకప్పుడు గణపతి నవరాత్రులంటే ఏ మండపాన్ని చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన భారీ ఆకారాల బొజ్జ గణపయ్య విగ్రహాలే కనిపించేవి. ఇప్పుడు ట్రెండ్ మారుతూ వస్తోంది. పర్యావరణం మీద ప్రతి ఒక్కరికి అవగాహన వస్తోంది. దేవుడి పేరు చెప్పి ప్రకృతిని చెరబట్టొద్దనే అభిప్రాయం అందరిలోనే వ్యక్తమవుతోంది. అందుకే చిన్నా పెద్ద కలిసి మట్టి గణపతికే జే అంటున్నారు. ఏకదంతుడిని ఏకోదంతుడిగా మార్చేస్తున్నారు. కాకపోతే రంగులే పేలవంగా ఉంటాయన్నది చిన్న అసంతృప్తి. ఎందుకంటే వినాయకుడు బేసిక్గా అలంకార ప్రియుడు. పాలచంద్రుడిని ఏ రూపంలో కొలిచినా విగ్రహాన్ని ముస్తాబు చేయడంలోనే ఉంది అసలు మజా. తొండం దగ్గర నుంచి మూషికం దాకా దివ్య తేజస్సుతో కనిపిస్తేనే నవరాత్రులకు అందమొస్తోంది. అలాగని మట్టి గణపతికి మళ్లీ రసాయనాల రంగులు పూస్తే ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనే కాన్సెప్ట్కే అర్థం లేదు. అలాంటి అసంతృప్తికి పరిష్కారం కనుగొన్నారు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని హ్యూమన్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు. సహజ సిద్ధంగా తయారు చేసిన వినాయకులకు అంతే సహజ సిద్ధమైన రంగులదే ప్రాజెక్టును చేపట్టారు. న్యాచురల్ డై ప్రాసెసింగ్ సెంటర్ ఈ ప్రాజెక్టుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫండింగ్ చేస్తోంది. 2007 నుంచి పరిశోధనలు జరుపుతూ వస్తే 2016 నాటికి రంగుల తయారీల మీద ఒక అవగాహన వచ్చింది. గత 4 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున కలర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏడాదికి ఎంత లేదన్నా 20 నుంచి 22 టన్నుల చొప్పున సహజ సిద్ధ రంగులు తయారు చేసి కాలుష్య నియంత్రణ మండలి వారికి అందిస్తున్నారు. రంగులు విడిగా డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా పీసీబీ తయారు చేసిన విగ్రహాలకు కలర్ స్ప్రే చేసి పంపుతారు. ఇక్కడ మా ప్రాజెక్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఎకో గణేష్ న్యాచురల్ కలర్స్ మేము చేయాలి. సో మేము ఏంటంటే ఇక్కడ ఓన్లీ న్యాచురల్ కలర్స్ని గణేష్ పెయింటింగ్ చేస్తూ ఉంటాము. దీని మెయిన్ థింగ్ ఏంటంటే మేము పొల్యూషన్ కాకుండా ఓన్లీ న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తాము. సో వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే బయోడిగ్రేడబుల్, హార్మ్ఫుల్ కాకుండా అక్వాటిక్ లైఫ్కి కూడా సేఫ్, అక్వాటిక్ లైఫ్ అవి, ఇంకా నో వాటర్ పొల్యూషన్, సేఫ్టీ, వీటన్నిటి కోసం ఓన్లీ మేము న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటాము. వీటి సోర్సెస్ ఏంటంటే మేము అనోటా, సపెన్ వుడ్ ఇలాంటివి యూజ్ చేస్తాము. వీటి ద్వారా డిఫరెంట్ కలర్స్ అనేటివి చేస్తాము, లైక్ ఆరెంజ్, డార్క్ పింక్, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి గణేష్ పెయింటింగ్ చేస్తూ ఉంటాము. ఇంతకు న్యాచురల్ కలర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తారు, ఏమేం వాడతారు? చెప్పాలంటే పేరులోనే న్యాచురల్ ఉంది కాబట్టి ప్రాసెస్ కూడా అంత సహజ సిద్ధంగానే ఉంటుంది. బంతి, మోదుగు, రతన్ జ్యోతి, బుర్ర తంగేడు, దానిమ్మ, ఇండిగో లాంటి మొక్కల నుంచి పువ్వులను, బెరళ్లను, కాండాలను, గింజలను, పండు తొక్కలను తీసి ఎండబెడతారు. వాటిని దంచి పౌడర్ చేస్తారు. దాన్ని నీళ్లలో మరిగించి ఆవిరి తీస్తారు. దానికి శుద్ధ కలుపుతారు. అలా తయారైన రంగు మట్టికి అంటుకోదు కాబట్టి తుమ్మబంక లేదంటే వేరే ఏదైనా జిగురు యాడ్ చేస్తారు. అలా సుమారు 14 నుంచి 18 రకాల రంగులు తయారు చేస్తారు. వాటిని కూడా మిక్స్ చేస్తే ఇంకొన్ని కలర్స్ కూడా తీయొచ్చంటారు కమ్యూనిటీ సైన్స్ స్టూడెంట్స్. ఐడల్స్ అన్ని కలర్స్ వేసి కంప్లీట్ న్యాచురల్ కలర్. మాకు ఇక్కడ న్యాచురల్ డైయింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది పక్కన. ఆ యూనిట్లో న్యాచురల్ కలర్స్ అన్ని పెయింట్ చేసి క్లే గణేషస్కి ఇట్స్ కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్. యాజ్ అ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎకో ఫ్రెండ్లీ ఉండాలి కాబట్టి ఇది ఒక మంచి ఫీల్డ్ మాకు. సో క్లే గణేషస్కి కంప్లీట్లీ న్యాచురల్ డై కలర్స్ వేసి వాటిని సేల్ చేసినప్పుడు, అవి ఎమర్జ్ అయినప్పుడైనా, మీ ఇంట్లో మీరు ఎమర్జ్ చేసుకున్నా కానీ ఆ సాయిల్ ఏదైతే ఉందో అది మీరు చెట్లకు పెట్టినా అది స్ట్రెంగ్త్. మీరు ఎక్కడ ఇంకెక్కడ ఎమర్జ్ చేసినా అది వాటర్లో అయినా ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ సాయిల్, వాటర్, ఎయిర్ పొల్యూషన్. సో అందరు కూడా ఈ ఫెస్టివ్ సీజన్కి ఎకో ఫ్రెండ్లీగా ఈ స్టెప్ తీసుకుంటారని ఇక్కడ మేము సేల్ కూడా పెట్టాం మా కాలేజ్ దగ్గర, సైఫాబాద్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, ఇక్కడ రాజేంద్రగర్లో కూడా సేల్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కమ్యూనిటీ సైన్స్ విద్యార్థులంతా దీని ఒక ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద తీసుకున్నారు. విద్యార్థులే స్వయంగా రంగులు తయారు చేసి సేల్ చేసుకుంటారు. వచ్చిన లాభం కూడా వాళ్లకే. ఇలా చేయడం వెనుక ఇంకో కారణం ఏంటంటే విద్యార్థులు భవిష్యత్తులో ఎంటర్ప్రెన్యూర్గా మారితే ఇలాంటి స్కిల్స్ అనుభవంలా ఉపయోగపడతాయి.
పరిరక్షణ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రశంసలందుతున్నాయి. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకుల విగ్రహాలను జనానికి ఉచితంగా అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజ సిద్ధ రంగులు కూడా జనం దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గణేష్ పండుగ రానే వచ్చింది, రంగురంగుల విగ్రహాలు తయారవుతున్నాయి, కానీ అవి పర్యావరణానికి మంచా కాదా అని ఒకసారి ఆలోచించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి రసాయన రహితమైన విగ్రహాలను వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కెమెరామ్యాన్ ఉపేందర్తో శ్రియా, టీ న్యూస్, హైదరాబాద్.